కడప జిల్లా కసలపాడు మండలానికి కేటాయించిన 108 104 అంబులెన్స్ 2 వాహనాలను మండల వైసీపీ నాయకులు అధికారులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 104 అంబులెన్స్లో భాగంగా మండలానికి వాహనాలను కేటాయించడం చాలా మంచి పరిణామమని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు రక్షించేందుకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. మన మండలానికి 108 104 వాహనాలు మంజూరైనాయి. దాంతో భాగంగా ఈరోజు మనం మండలంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను కానీ అదేవిధంగా ఎమర్జెన్సీ కేసులు కానీ ఏవైనా కానీ మనందరం సక్రమంగా వినియోగించుకొని వీటిను వచ్చిన ఎక్విప్మెంట్స్ను అధునాతనంగా వచ్చినాయి రావడం కూడా మనం 3 రోజుల నుంచి 1 తేదీ నుంచి టీవీలలో పేపర్లలో చూసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన అధునాతనమైన సౌకర్యాలను మెయింటైన్ చేసేవాళ్ళు సిబ్బంది మరి ముఖ్యంగా డ్రైవర్లు కానీ దాంతో టెక్నీషియన్ కానీ వాటిని మెయింటైన్ చేసుకునే పద్ధతి బాగా ఇంప్లిమెంట్ చేస్తే కానీ ఎక్కువ రోజులు మన్నేదానికి వీలైతుంది. అదేవిధంగా ఏదో గవర్నమెంట్ లేదని ఆర్టీసీ బస్సు వాళ్ళు కానీ లేకపోతే దోషేసే వాటి వల్ల కానీ చూసుకుంటే అవి కూడా కొన్ని రోజులకు రిపేర్కి వచ్చి ఇబ్బంది జరుగుతాయి. అంత కాకుండా మన సొంత వాహనాలుగా ప్రైవేటు వాహనాల ఆసుపత్రిలో ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా సిబ్బంది చూసుకోవాలని, అదేవిధంగా ఈ మంచి సౌకర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రికి అయినటువంటి ఆరోగ్యశ్రీలో భాగంగా మనకు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనందరం ధన్యవాదాలు చెప్పాలి.